Hi friends, welcome to my channel Sai's Creations and Collections. Roju mana recipe egg tho kottaga meer eppudu chudani vidhanga oka manchi recipe ni chesi chupistha. Munduga oka 4 eggs ni teeskoni boil chesukoni ila pakkan pettukovali. Ippudu oka bowl teeskoni andulo 1 tablespoon biryani masala add chesi andulo 1/2 tablespoon salt, 1/2 tablespoon కారం కూడా యాడ్ చేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న పెట్టుకున్న మిశ్రమంలో బాయిల్ చేసిన ఎగ్ ని ఇలా బాగా పట్టించుకోవాలి. ఆ మిశ్రమాన్ని పట్టించుకొని అన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ కి ఈ మసాలాని బాగా పట్టించి ఇలా పెట్టుకొని దాన్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ గ్యాస్ పై ఇలా కాల్చుకోవాలి. చుట్టూ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకుంటూ ఇలా చుట్టూ రౌండ్ గా తిప్పుకుంటూ నీటిగా కాల్చుకోవాలి. ఇలా మనం ఎన్ని ఎగ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నామో అన్ని ఎగ్స్ ని ఇలాగే చుట్టూ తిప్పుతూ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అన్ని కాల్చుకొని పెట్టుకోవాలి. ఇలా కాల్చుతూ చేయడం వల్ల మనం చేసే ఎగ్ మసాలా బజ్జి చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఒక బౌల్ తీసుకొని అందులో కప్పు శనగపిండిని, 2 టేబుల్ స్పూన్ వరి పిండిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ దానికి బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఇందులో కొంచెం వామన చేతితో ఇలా నమిచి వేయడం వల్ల కొంచెం టేస్ట్ ఎక్కువగా వస్తుంది. దీనిని బాగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెంట్లో కలుపుకోవాలి. అంటే బాగా పలచగా కాకుండా మనం బజ్జీ వేసే పిండిలా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న ఎగ్స్ని 1/2/1/2గా మెల్లిగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుంటూ కలిపి పెట్టుకున్న పిండిలో ముంచుకుంటూ దాన్ని హీట్ అయిన ఆయిల్లో వేస్తూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని తీసుకొని మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఎగ్ కోసం ప్రిపేర్ చేసిన మసాలా ఉంది కదా, దాన్ని తీసుకొని ఒక ఆనియన్ని కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర 2 అందులో బాగా వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే అందులో 1 లెమన్ని కట్ చేసుకొని కొంచెం రసం పిండుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని కట్ చేసుకున్న ఎగ్ బజ్జీలో దాన్ని డిప్ చేసుకోవాలి. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన ఎగ్ మసాలా బజ్జీ రెడీ అయిపోయింది. ఇలా ఎంతో టేస్టీగా ఉండే మసాలా బజ్జీ మీరు ట్రై చేయండి.